హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు బ్లాగ్స్ నేర్మి ఈ ఈరోజు వీడియోలో హైదరాబాద్ స్టైల్లో బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ఈ రైస్ని వెజ్ కర్రీస్తో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ రైతాతో కానీ తినొచ్చండి ఈ రైస్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ చిన్న చిన్న చిప్స్ పాటించారంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ బగారా రైస్ని తయారు చేసుకోవచ్చండి సుమారు లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ బగారా రైస్ని కుక్కర్లో క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి బాస్మతి రైస్ని వేసుకోవాలి మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండున్నర కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక ఈ రైస్ మునిగే వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత బగారాన్నం కోసం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి మీకు కావాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అన్న వేసుకోవచ్చండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి రెండు అనాస పువ్వు అలాగే ఒక జాపత్రి ఇప్పుడు ఇందులోనే రెండించల వరకు దాల్చిన చెక్క అలాగే అర టీ స్పూన్ వరకు మిరియాలు ఇప్పుడు ఇందులోనే ఏడెనిమిది యాలకులు ఏడెనిమిది లవంగాలు అలాగే వన్ టీ స్పూన్ వరకు సాజీరను వేసుకునే కొద్దిగా వేగనివ్వాలి మిరియాలు అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని వీటినన్నిటిని కొద్దిగా వేగనివ్వాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పావుకప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ని వంపేసి వేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోకూడదు ఇలా నెమ్మదిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మొత్తం కలిసేదానికి ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేదానికి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బియ్యానికి ఒకటిన బావ్ కప్పు చొప్పున వేడి వాటర్ని యాడ్ చేసుకోవాలండి నాకు ఇక్కడ మూడు కప్పుల పైన కొద్దిగా పట్టిందండి ఇలా హాట్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఇన్ కేస్ సాల్ట్ తక్కువ అయితే మరి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తుంది అందుకే నేను కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నాక మొత్తం కలిసేదంకొకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టీమ్ పోయేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వదిలేయాలి నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి బగారా అన్నం స్టీమ్ పోయాక ఎంత పర్ఫెక్ట్గా ఉందో పొడి పొడిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయిందండి ఈ బగారా రైస్ని ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుందండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching. Support me, friends. Thank you.